చాలామంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్లో టాప్ ప్లేస్లో ఉండేది పానీపూరి. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది పానీపూరీలకు ఫ్యాన్స్ ఉంటారు. ఇక వర్షాకాలంలో పానీపూరీలు తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా పుల్ల పుల్లగా పానీపూరి తినడం చాలామంది ఫేవరెట్. ఇక అమ్మాయిలకు ఈ పానీపూరి ఏ రేంజ్ ఫేవరెట్ ఐటెం అనేది సెపరేట్గా చెప్పాల్సిన పనే లేదు. సాయంత్రం అయిందంటే చాలు, అదేదో డ్యూటీకి వెళ్ళాలి అన్నట్టుగా చాలామంది అమ్మాయిలు పానీపూరి బళ్ళ దగ్గరికి క్యూలు కట్టేస్తూ ఉంటారు. కానీ ఇలా రెగ్యులర్గా పానీపూరీలు తినడం చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకే ఈ పానీపూరి వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయట. అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే పీసీఓడి సమస్యలు ఈ పానీపూరి కారణంగా అధికమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, సడన్గా బరువు పెరగడం, పెదాలపై రోమాలు రావడం వంటి సమస్యలన్నీ కూడా అమ్మాయిల్లో గుర్తించినట్లు చెబుతున్నారు డాక్టర్లు. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పానీపూరి లాంటి స్ట్రీట్ ఫుడ్ తీసుకోకూడదు అంటున్నారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది టైఫాయిడ్, డెంగ్యూ బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీరు పానీపూరి తినే దగ్గర ఎవరైనా టైఫాయిడ్, డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఫీవర్ అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాపించే అవకాశం ఉంది. అంతేకాదు, చాలామంది పానీపూరి అమ్మేవాళ్ళు నీటి శుభ్రత పాటించరు, ఎలా పడితే అలా చారు తయారు చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సో వానాకాలంలో ఈ పానీపూరీలకు అందరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది డాక్టర్ల సలహా.